తెరవలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీకు మా గుంటూరు స్పెషల్ గోంగూరతో రోటి పచ్చడి చేసి చూపిస్తానండి. అంటే రోలు కాదు, మిక్సీతోనే నా స్టైల్లో ఆ పచ్చడి మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటదండి పచ్చడి మాత్రం. అయితే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను ప్రతి దానికి అండి అండి అంటున్నాను అంటున్నారు కామెంట్స్ లో. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది అండి అంటాం. నేను సాధ్యమైనంత వరకు ఇద్దరు మా అక్క చెల్లెళ్ళు ఇద్దరం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అనుకోకండి, అదిగోండి మరలా అండి వచ్చింది. ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. మీడియం సైజు గోంగూర కట్టలు రెండు తీసుకున్నాను. ఎర్ర గోంగూర ఇది శుభ్రంగా నాలుగు సార్లు కడగాలండి, ఎందుకంటే ఇసుక ఉంటది బాగా. ఇందులో తెల్ల గోంగూర ఎర్ర గోంగూర రెండు ఉంటది. ఎర్ర గోంగూర అయితే బాగా టేస్టీగా ఉంటది. బాగా కడిగి పక్కన పెట్టుకోండి, ఇసుక లేకుండా చూసుకోండి. ఉల్లిపాయ ఈ సైజు ముక్కలు చేసి పెట్టుకున్నాను సన్నగా. ఓ పది పచ్చిమిర్చి తీసుకున్నాను, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా. అల్లం వెల్లుల్లి పేస్టు చిన్న టీ స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా ఒక చిన్న టీ స్పూను, తగినంత ఉప్పు, కొత్తిమీర, జీర, నాలుగు రెబ్బలు వెల్లుల్లి, పావు టీ స్పూను ధనియాలు, స్పూను పచ్చెనపప్పు, కొంచెం తాలింపు గింజలు, రెండు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. మొదట గోంగూరని ఉడకబెట్టుకుందాము. అయితే అండి మీరు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి గోంగూర మాత్రం, ఎందుకంటే ఇసుక ఉంటది మళ్ళీ పచ్చడంతా చెడిపోద్ది గోంగూర కనుక తేడాగా కడిగారంటే. అర గ్లాసు వాటర్ పోసుకుందాము అంటే కొంచెం అండి. విజయమ్మాయ్, ఆ విజయ, ఇప్పటి పిల్లలకి ఈ తెల్ల గోంగూరకి ఎర్ర గోంగూరకి తేడా తెలియదు అనుకుంటాను, నువ్వు చెప్పరాదు? చెప్తాను. ఇదిగోండి ఎర్ర గోంగూర అంటే ఇట్లా కాడ ఎరుపు వస్తుంది, ఇట్లా ఈనెలతో ఉంటది. తెల్ల గోంగూర ఏమన్నా కాడ తెలుపు వస్తుంది అనమాట. ఆ తెల్ల గోంగూరకి ఏం చెయ్యాలి, కొంచెం చింతపండు పెట్టుకోవాలి. దీనికైతే అవసరం లేదు, అవసరం లేదు దీనికి చింతపండు అవసరం లేదు. టేస్ట్ కూడా ఇదే బాగుంటది, అది కొంచెం జిగట ఎక్కువ వస్తుంది. ఇదే దొరికితే ఇదే వాడండి, లేకపోతే తెల్ల గోంగూర తీసుకోండి. మా ప్రాంతంలో దీన్ని కొండ గోంగూర అంటారు. సరే ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఉడుకుతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. నీరు అయిపోగానే ఇక కట్టేసుకోవటమే స్టవ్. మరీ డ్రై అయ్యే వరకు చేయకుండా ఇలా ఉండగానే ఆపేసేయండి. కొంచెంసేపు చల్లారనిద్దాము. మిక్సీ వేసుకుందాము. పులుపుని బట్టి కొంచెం పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కోసారి గోంగూర పులుపు ఎక్కువ వస్తుంది, దాన్ని బట్టి చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీర, తగినంత ఉప్పు. ఇలా కచ్చా పచ్చిగా వేసుకోండి. ఇప్పుడు గోంగూర వేసుకుందాము. గోంగూర వేసుకున్నాక ఎక్కువసేపు తిప్పబాకండి మిక్సీ, ఊరికే అలా అనేసి ఆపేసేయాలి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా రావాలి. మరి ఎక్కువసేపు తిప్పారనుకోండి మెత్తగా అయిపోద్ది అనమాట, అలా అవ్వకూడదు, ఇట్లా ఉండాలి. తాలింపు కోసం నూనె తీసుకున్నాను, ఐదు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. గోంగూరకి నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఎండుమిర్చి, పచ్చెనపప్పు, గింజలు. పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. కొంచెం పసుపు వేసుకుందాము, అర టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు, సన్న మంట మీదే తాలింపు వేగనివ్వండి, చాలా బాగుంటుంది.
కరివేపాకు ముక్కలు, ఇప్పుడు కొత్తిమీర. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో కలుపుకుందాము. గోంగూర వేసి ఇలా కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కలుపుదామండి. ఫైనల్లో తాలింపులు ఇంగవ ఉంటే ఇంకా టేస్ట్. నా దగ్గర ఇంగవ లేదు, అయిపోయింది. ఉంటే గనక మీ దగ్గర ఇంగవ వేసుకోండి. కొంచెం చిటికెడు అయినా కూడా బ్రహ్మాండమైన వాసన వస్తుంది. అవును. ఇంకా బౌల్లో తీసుకుందామండి. ఇదిగోండి మా గుంటూరు స్పెషల్ గోంగూర పచ్చడి తయారైపోయింది. మీరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందో కూడా. సరే బిజ్జమ్మాయ్, ఫ్రెండ్స్ చూసారుగా చెల్లి చేసిన గోంగూర పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మరింత మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బై.